సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ వద్ద క్రికెట్ అభిమానుల ఆందోళన చేపట్టారు. నెల 25న భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై సరైన సమాచారం ఇవ్వకపోవడం, పేటిఎం మీదనే ఆధారపడడం, బ్యానర్లు ఏర్పాటు చేయకపోవడంపై క్రికెట్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. क्या हुआ ये तो उन्होंने बोल रहे 21st के दिन, 18th के भी दिन आए थे, उन्होंने बोले 20 के दिन. रोज डिले कर रहे, मैनेजमेंट नहीं है. और पेटीएम में फर्स्ट टाइम स्लॉट बुक करे, हम लोग दो टिकट लिए, वो भी एकदम अनइक्वल आ रहा, कुछ समझ नहीं आ रहा. पूरा एचसीए पूरा ब्लैक में बेच रहा और पूरा स्कैम कर रहा. दिस इज रियली अनअप्रोप्रिएट बाय एचसीए. అది టైమింగ్స్ కానీ డేట్ కానీ అనేది పెట్టే దాని ప్రకారంగా మనం చూసుకొని అనడం, కనీసం ఆ టైంలో మనం వచ్చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అవుతుంది. సేల్ కూడా మామూలుగా ఇప్పుడు బోర్డు ఏదైనా పెడితే కరెక్ట్ టైంలో, ఇప్పుడు వీక్ డేస్లో పెడితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీక్ డేస్లో పెట్టేసి అలాంటివన్నీ మళ్ళీ టైమింగ్స్ కూడా కరెక్ట్గా లేవు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు 21st అంటున్నారు, 25th మ్యాచ్ది, 25th వచ్చి 21st వచ్చి తీసుకోవాలంటే ఎవరికి కుదురుతుందండి? అండ్ ఆన్లైన్లో కూడా ఏంటంటే ఫస్ట్ స్లాట్లో అసలు టికెట్స్ వితిన్ నో టైం, అంటే ఒక టైం కూడా లేదు, ఆ టైంలోనే అయిపోయాయి. మళ్ళీ సెకండ్ స్లాట్ కూడా ఒక టైమింగ్ లేదు, ఏం లేదు, ఏ ఒక బోర్డ్ లేదు, ఒక ఫ్లెక్సీ లేదు, మేనేజ్మెంట్ ఏం కరెక్ట్గా లేదు. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. Which is just to be of 200, they have kept it 850. That's really a big scam. It's just